ఒక్కొక్క డైలాగ్ గూస్ బంప్స్ థియేటర్ హిట్ ఇది సార్ యాక్టింగ్ ఎలా ఉంది బాగుంది సూపర్ హిట్ యాక్టింగ్ ఈడ యాక్టింగ్ కాదు అందరు యాక్టింగ్ సూపర్ ప్రభాస్ మూవీ సూపర్ హిట్ అని అందరు వచ్చి చూడాలి బ్లాక్ బస్టర్ మూవీ యాక్టింగ్ అయితే సూపర్ ఉంది అందరు వచ్చి చూడాలి సూపర్ హిట్ మూవీ జై జై పడేసింది మూవీ అయితే ఒక్కటే మాట రాముడు భీముడు ప్రభాస్ అనే దేవుడు సూపర్ సూపర్ చాలా సినిమా బ్లాక్ బస్టర్ చాలా బాగుంది చాలా బాగుంది ఎక్సలెంట్ విజువల్ ఫీస్ట్ విజువల్ వండర్ ఎక్స్ట్రాడినరీ బిజిఎం బ్లాక్ బస్టర్ సూపర్ మూవీ సినిమా చూసుకుంటే చాలా బాగుంది బ్రో. ఇప్పుడు ఒక మూవీ పరంగా చూసుకుంటే ఒక రామాయణం ఆ రామాయణం పరంగా చూసుకుంటే మూవీ చాలా బాగుంటది. ఇప్పుడు మనం ప్రభాస్ రేంజ్ కి సెట్ అవుతుందా అంటే ఓకే సెట్ అవుతుంది. సినిమా చాలా బాగుంది. ప్రభాస్ కెరీర్ లో ఇటువంటి సినిమా లేదు. రఘుకుల వంశానికి అద్భుతమైన సినిమా. ఈ కారణానికి కావచ్చు రాముడు సినిమా. ఇది ఫ్యామిలీ మొత్తం చిన్నపిల్లలు ఫ్యామిలీతో సహా మొత్తం అందరూ చూడదగిన సూపర్ హిట్ సినిమా. చాలా బాగుంది అద్భుతం. హోమ్రోజు రాయర్స్ చాలా బాగుంది. గ్రాఫిక్స్ మీద చాలా అనుమానాలు ఉండే కానీ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. అందరూ చూడదగ్గ సినిమా. సూపర్ సినిమా. సూపర్ సూపర్ సినిమా. సూపర్ కులానికి రాజు కాదు గుణానికి రాజు. ఏ కులమైనా కూడా రాముడిలా బతకాలి అనే కాన్సెప్ట్. నెక్స్ట్ తరాలకి విజువల్ ఎఫెక్ట్ తో ఉంటారు. ఎలా చెప్తారండి ఏం లేదు. వచ్చిన సినిమా థియేటర్ కి వచ్చి చూడండి. కుదిరింది 3D లో చూడండి. మీకు చాలా నచ్చుద్ది. ఎవరి మాటలు వెనుకండి. రండి కమ్ టు థియేటర్స్ వాచ్ ఇట్ ఇన్ బిగ్ స్క్రీన్స్. బాగున్నారండి. రాముడు చూసినట్టే ఉంది మాకైతే. ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అలాగే ఇప్పుడు నుండి మీరు ప్రభాస్ చేస్తారండి. మనం చూసామండి. మీరు చూసారా నేను చూసాను. పోలెండ్ బ్రదర్ వచ్చి చూడండి. మీకు అభిప్రాయం మారుతుంది. ట్రోల్ చేయకండి. కమ్ టు ద బిగ్ స్క్రీన్స్ అండ్ వాచ్ ద మూవీ. హీరోయిన్ సీతమ్మ ఎట్లా ఉంది? బాగున్నారు. కృతి సార్ బాగున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అంటే ఓమరాజ్ డైరెక్షన్ బాగుందండి. అన్ని బాగున్నాయి. ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్
కవర్డ్ బాగా చేశారు. ఏమన్నా చిన్న చిన్న అటు ఇటు ఉంటే ఐ కాన్ జడ్జ్ దెమ్. ఫ్యాన్ కింద నాకు చాలా బాగా నచ్చింది. ప్రభాస్ గారు బాగున్నారు, అందరూ బాగున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కమ్ టు ద బిగ్ స్క్రీన్, వాచ్ ఇట్. బాగా చేశారు. ఎవ్రీవన్ డిడ్ దేర్ రోల్ అండి. ఎవరిని పెట్టడానికి ఏం లేదు. ఎవ్రీవన్ గేవ్ దేర్ 100%. ఏందో ఒక కలెక్షన్, కొత్త కలెక్షన్ రికార్డ్ రావచ్చేమో. దాటాలనే కోరుకుందండి. తెలుగు సినిమా కదా, దాటితే మనకే కదా ఉంటది. దట్స్ ఇట్. బాగుంటది. కమ్ టు ద థియేటర్స్, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండి. ట్రోల్స్ గట్టా ఏం పట్టించుకోక మాకండి. అంతా బాగుంటది. జై శ్రీరామ్, జై ప్రభాస్. థ్యాంక్ యూ. మూవీ అయితే సూపర్ ఉందన్న. ఫస్ట్ హాఫ్ అయితే అవసరం చాలా అంటే చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ సీన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇంకా ఫ్యాన్స్ కి అయితే పూనకాలే. అసలు సినిమాని మనకు తెలిసిన స్టోరీని కూడా ఇంత బాగా చూపించొచ్చా. ప్రభాస్ ఎలివేషన్ కావచ్చు, అసలు హనుమంతరావు వస్తున్నప్పుడు కావచ్చు, అండ్ మోర్ ఓవర్ మనకి ట్రైలర్ లో కావచ్చు, టీజర్ లో కావచ్చు, ఎక్కడ కూడా సైఫ్ అలీ ఖాన్ అంటే విలన్ చూపించలేరు. ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా తీసుకొచ్చిండో. అసలు ఆయన చూస్తే అరే రావణ ఇలా ఉంటాడా, ఇంత బాగా చూపిస్తారా అని చెప్పేసి మనం చూడొచ్చు. మనకు తెలిసిన స్టోరీని కూడా ఇంత బాధ ఇయ్యొచ్చా. అసలు ఇది నార్మల్ గా, ఇది 3D కాదు. 3D కాకపోతే ఇంత బాగా వచ్చిందంటే 3D ఇంకెంత బాగుంటది. పెద్దలుగా చిన్న పిల్లలు కూడా అసలు ఎవ్రీథింగ్, ఎవ్రీ ఎలిమెంట్ ని తెలివని వాళ్ళు కూడా స్టోరీ తెలుసుకొని ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రభాస్ ని రాముడిలా చూడడం ఎలా ఉంది? కన్నుల పండుగ. రాముడిని చాలా మందిలో చూసాం, ఎన్టీఆర్ గారు చూసాం, మీరు చాలా మంది చూసాం తెలుగు ఇండస్ట్రీలో. అండ్ ఇప్పుడు ప్రభాస్ గారిలో రాముడిని చూడడం అయితే అసలు మాకైతే ఫ్యాన్స్ కి ఒక పండుగలా ఉంది. ఫస్ట్ హాఫ్ చూసాము. అండ్ ఇక్కడ గ్రేట్నెస్ ఏంటని చెప్పుకోవాలంటే, బేసిక్ గా సినిమా సాంగ్స్ ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఈ సాంగ్ తీసుకొచ్చి పెట్టినట్టుగా లేదు. అలా వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎక్కడ కూడా ఈ సీన్ యాడ్ చేశారేమో, అరే ఇది లేదు కదా అన్నట్టుగా కాకుండా ఉన్న సీన్ ప్రతి సీన్ ఎక్కడ మిస్ అవ్వకుండా అండ్ ఏ ఎలిమెంట్ తో పెట్టాలో అలా కరెక్ట్ గా పెట్టారు. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. థియేటర్ లో పక్కా చూడండి, కుదిరితే 3D చూడండి. మీరు మీ లైఫ్ లో ఒక మెమొరబుల్ మూమెంట్ గా ఉండిపోతుంది. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ కాదండి, ప్రతి ఒక్కరికి తెలుగు ఇండస్ట్రీకి మరొక దేవుడు వచ్చాడు, మరొక రాముడు వచ్చాడు అని చెప్పుకోవచ్చు. అండ్ మళ్ళీ మనం ఆదిపురుషుల ప్రభాస్ అని చూసుకుంటే అది మనందరికి ఒక గ్రేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. లైఫ్ లో ఒక మెమొరబుల్ గా చెప్పుకోవచ్చు ఇంకా.